నేనెంత, మిగిలిన వాళ్ళెంత. సో అలా మాలాగే ఎందరో చూసాం, కొందరిని మరి దండించాడు కూడా, మరి సహాయం చేసినందుకు. అలాగ సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో నాలాగే ఎందరో ఉన్నారు, ఇప్పుడు ఇంకెందరో మరి రాబోతున్నారు. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల, ఆమె ఎల్లుండు సమయం ఒక అరగంట అటు ఇటు కావచ్చు, ఎల్లుండి ఉదయం 11 ఆ ప్రాంతంలో షీ విల్ బి జాయినింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా. నాకు తెలిసి 84లో రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా, అప్పుడు ఆయన చాలా చిన్న వయసు, ఆయన్ని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో అంటే 40 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తనయ్య షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ. దీని వలన మరి సుమారు 40 మంది టికెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి, వాళ్ళల్లో కొంతమందికి కాంగ్రెస్ సొంత గూడు, ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి యాజ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే, జనసేన కూడా హౌస్ఫుల్. సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు 40 మంది ఎమ్మెల్యేలు, మొన్నటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ 7% ఓట్లు కైవసం చేసుకోగలదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కగా ఉన్న మరి మైనారిటీస్, అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, మరి అక్కడ బీభత్సమైన బొక్క హోల్ పడిపోబోతోంది. అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్ స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్తో కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ 3 తలాక్ నిషేధించిన తర్వాత. మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు,